విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కీడం గ్రామంలో ఇద్దరు యువకులు చేపట్న ఆల్ ఇండియా బైక్ రైడ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య జెండా ఊపి ప్రారంభించారు. గ్రామానికి చెందిన మండల హరిప్రసాద్, ప్రసన్న కుమార్లు డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ నినాదంతో తలసేమియా చిన్నారులకు రక్తం నిల్వల సేకరణ కోసం ఆల్ ఇండియా బైక్ రైడ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య వారిద్దరిని అభినందించారు. తన వంతు సాయంగా ప్రోత్సాహక బహుమతిగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వంతున అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు వరి నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పిరుబండి జహింద్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు నారాయణమూర్తిరాజు, లచ్చిరెడ్డి కృష్ణ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రసన్న కుమార్ లక్కీడాం గ్రామం నుండి, గంటడ మండలం నుండి, విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ మా ప్రయాణం ప్రత్యేకంగా ఇక్కడ నేను బయలుదేరడం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బ్లడ్ బ్యాంక్లో ఉన్న వాళ్ళకి తలసీమియా పిల్లలు అనేది చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు బ్లడ్ దొరక. సో ఆ దీని గురించి అనేసని బ్లడ్ సర్వే కోసం అనేసని మొత్తం ఇండియా అంతా కూడా తిరిగి ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా ఉన్న బ్లడ్ బ్యాంకులు అందరితో కూడా మాట్లాడి పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకుందాం అనేసని ప్రయాణం అయితే సాగిస్తున్నాం. ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి కంప్లీట్ అయింది, నాది డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే, మీకు స్ఫూర్తి ఏంటిది ఇలా చేయాలి అన్న ఒక ఏదో థాట్ ఉంటుంది? సో టూ ఇయర్స్ బ్యాక్ పాస్ట్లోనే అయితే మా అక్కయ్య గారు చనిపోయారు. సో ఆ దీనివల్ల నేను చాలా వరకు ఇబ్బంది పడ్డాను, అలాగే చాలా వరకు ఇబ్బంది పడడం వల్ల ప్రతి ఒక్కరు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇంకే ఎవరికి కూడా ఈ కష్టం అనేది రాకుండా చూసుకుందాం అనేసి స్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రయాణం అనేది.